అందరికీ వందనములు ఈరోజు దేవుని వాక్యము మే నెల ఇరవై నాలుగవ తారీకు ఆదివారం రెండు వేల ఇరవై సంవత్సరం కీర్తనల గ్రంథం తొంభై నాలుగో కీర్తన పద్నాలుగు వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది యహోవా తన ప్రజలను ఎడబాయి వాడు కాడు తన స్వాచ్ఛ్యమును విడనాడువాడు కాడు ప్రిమన్ వాళ్ళారా ఈ కీర్తన ద్వారా కీర్తనాకారుడు చెప్తున్న అద్భుతమైన విషయం యుహోవా తన ప్రజలను ఎడబాయి వాడుకాడు ఎవరైతే ఆయన అనుసరిస్తూ ఉన్నారో ఆయన వెంబడిస్తూ ఉన్నారో ఆయన ఎందు సాగుతూ ఉన్నారో వారిని యుహోవా ఎడబాయి వాడుకాడు తన స్వాత్యమును అనగా తన సొంతమైన ప్రజలను వాడు కాడు అనుక్షణము విడిచిపెట్టకుండా తన స్వాచ్ఛమును కాపాడుతూ ఉన్నాడు తన ప్రజలను ఎడబాయకుండా ఆయన కాపాడుతూ ఉన్నాడు నేటి దినాలలో మనం బ్రతుకుతున్నా ఉనికిని కలిగి ఉన్నా జీవించగలుగుతున్నా ఆయన వలనే మనం జీవించగలుగుతున్నాం కనుక ప్రకృతి అంతా ఆయన మీద ఆధారపడి ముందుకు వెళ్తున్నారు కనుక ఎవరైతే యహోవాను దేవుడిగా చేసుకుని ఆయన ఎందు కొనసాగుతూ ఉన్నారో అలాంటి వారిని ఆయన ఎడబాయి వాడు కాడు తన స్వాచ్ఛమైన ప్రజలను సొంత జనాంగమైనటువంటి వారిని అనగా దేవుని బిడలమైన మనందరినీ ఆయన విడనాడు వాడుకాడు కనుక ఈరోజు ఈ విషయాన్ని ప్రతివారు గ్రహించి మనల్ని విడిచిపెట్టలేని దేవుడు మనకున్నాడు ఎడబాయలేని దేవుడు ఉన్నాడు కనుక అట్టి దేవుని యందు మనం సాగుదాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి కలిగిన ప్రభా నీ ఘనమైన నామున వందనాలు ఈ సమయంలో మీరు మాకు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి వందనాలు కరోనా వైరస్ నుండి అందరినీ విడుదలగా నడిపింపజేసి ఆ వైరస్ సోకకుండా సహాయం చేయండి ప్రభా ఎవరైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో వారికి ప్రాణ నష్టం కలగకుండా సహాయం చేయండి స్థానిక సంఘాలను దీవించి సంఖ్యలో నాణ్యతలో పెంచి వారందరినీ అభివృద్ధి బాటలు నడిపించమని మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని వారి పరిశుద్ధ నామను మా ప్రి పరలోకపు తండ్రి ఆ మేన్ క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి